అస్సలాం ఆంధ్ర ప్రదేశం తెలంగాణ వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో ఈరోజు మనం మార్చ్ 24th మరియు మార్చ్ 25th కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నేను డైలీ కరెంట్ అఫైర్స్ డైలీ 9 PM వరకు నేను పోస్ట్ చేస్తాను. సో మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. సో ప్రజెంట్ మన రామ్నాథ్ కోవింద్ సార్ సో క్రొయేషియా బొలీవియా చిలీ కంట్రీస్ని విజిట్ చేశారు. సో ఈ కంట్రీస్ ఎక్కడున్నాయి సో వీటి యొక్క విశేషాలు చూద్దాం ఒకసారి. సో ఈ కంట్రీస్ ఎక్కడున్నాయి అంటే ముఖ్యంగా క్రొయేషియా. సో క్రొయేషియా ఎక్కడుందంటే ఏ కాంటినెంట్లో ఉంటుందంటే ఇక్కడ. సో ఇది క్రొయేషియా. సో క్రొయేషియా యూరప్ కాంటినెంట్లో ఉంటుంది. సో క్రొయేషియా యూరప్ కాంటినెంట్లో ఉంటుంది. సో క్రొయేషియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఇది. సో జగ్రెబ్ క్రొయేషియా యొక్క క్యాపిటల్. సో ఇక్కడ యూరప్ కాంటినెంట్కి యూరప్ కాంటినెంట్ని విజిట్ చేసిన మొట్టమొదటి ప్రెసిడెంట్ మన రామ్నాథ్ కోవింద్. అండ్ నెక్స్ట్ కంట్రీస్ ఏ కంట్రీస్ అంటే సో సౌత్ అమెరికా వెళ్ళడం జరిగింది. సౌత్ అమెరికా కాంటినెంట్కి వెళ్ళడం జరిగింది. అందులో బొలీవియా అండ్ నెక్స్ట్ చిలీని విజిట్ చేశారు. సో బొలీవియా గురించి మనం చూసినట్లయితే బొలీవియా ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పవచ్చు. సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే సో ఎలాంటి మారిటైమ్ బార్డర్స్ ఉండవు. నెక్స్ట్ చిలీ. సో చిలీ ఏంటంటే ఇక్కడ కాపర్కి చాలా ఫేమస్. వరల్డ్లో బెస్ట్ ఇంపోర్టర్ అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్టర్ కాపర్కి. సో ఇక్కడ బొలీవియా గురించి చూస్తే మనకు బొలీవియాలో లేక్ టిటికాకా ఉంటుంది. సో ఈ టిటికాకా అనేది చిలీ మరియు బొలీవియా కంట్రీస్ మధ్యలో ఉంటుంది. ఆండీస్ పర్వత మధ్యలో ఉంటుంది. సో ఈ లేక్ టిటికాకా వరల్డ్లోనే లార్జెస్ట్ నావిగేబుల్ వాటర్ బాడీ. సో లేక్ టిటికాకా వరల్డ్లోనే లార్జెస్ట్ హయ్యెస్ట్ నావిగేబుల్ వాటర్ బాడీ లేక్ టిటికాకా. సో ఇది దీని గురించి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎందుకు వెళ్ళాడంటే మన రామ్నాథ్ కోవింద్. సో ఇక్కడ కొన్ని బయలాట్రికల్ రిలేషన్స్ను పెంపొందడం కోసం వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మీరు వీటి యొక్క క్యాపిటల్స్ మీరు చెప్పండి కింద పోస్ట్ చేయండి. సో బొలీవియా ప్రెసిడెంట్ ఎవరు, నెక్స్ట్ చిలీ ప్రెసిడెంట్ ఎవరు. సో వీటి గురించి మీరు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో వీటికి ఆన్సర్ నేను రేపు చెప్తాను. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ. సో ఇది న్యూస్లోకి ఎందుకు ఉంది ఫస్ట్ మనం చూస్తే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ. సో ఇది ఏంటంటే మనకు ఎయిర్పోర్ట్ కౌన్సిల్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో ఎక్కువ బిజీయెస్ట్గా ఉన్న ఎయిర్పోర్ట్స్ పైన వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో అందులో మనది 12th ప్లేస్ అన్నమాట. సో అందులో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ 12th బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ వరల్డ్లో. సో ఫస్ట్ వరల్డ్లో బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే యుఎస్లో ఉంది. సో అది దాని పేరేంటంటే హట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యుఎస్లో ఉంటుంది. సెకండ్ చైనాలో ఉంది. సో బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చైనా. థర్డ్ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యుఏఈలో ఉంది. సో ఇవి మనకు సో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ గురించి బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ గురించి రిలీజ్ చేయడం జరిగింది వరల్డ్లో. సో ఎవరు రిలీజ్ చేశారంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు రిలీజ్ చేశారు. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ ఎనర్జీ. సో వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ ఎనర్జీ సో ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ ఎనర్జీ వాళ్ళు ఒక ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ర్యాంకింగ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే దాంట్లో 115 కంట్రీస్ ఉన్నాయి. సో ఆ రిపోర్ట్ పేరేంటంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ దాంట్లో మన ప్లేస్ వచ్చేసి 76 అవుట్ ఆఫ్ 115 కంట్రీస్లో మన ప్లేస్ వచ్చేసి 76 అవుట్ ఆఫ్ 115 కంట్రీస్లో. సో దాంట్లో టాప్ కంట్రీస్ వచ్చేసి
సో ఈ ఇండెక్స్లో టాప్ కంట్రీస్ వచ్చేసి స్వీడన్, దాని తర్వాత సెకండ్ పొజిషన్లో స్విట్జర్లాండ్ ఉంది, థర్డ్ పొజిషన్లో నార్వే ఉంది. సో ఏంటంటే స్కాండినేవియన్ కంట్రీస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఏ రిపోర్ట్ చూసుకున్నా కానీ ఈ స్కాండినేవియన్ కంట్రీసే టాప్లో ఉంటాయి. సో ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇవ్వడం జరిగింది రిపోర్ట్. నెక్స్ట్ 64th ఫిలింఫేర్ అవార్డ్స్. సో 64th ఫిలింఫేర్ అవార్డ్స్ చూస్తే మనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు రావడం జరిగిందంటే మనకు శ్రీదేవి గారికి రావడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే అలియా భట్ గారికి రావడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ మేఘనా గుల్జార్ రాజీ ఫిలింకి, బెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్ సంజు అనే మూవీకి రావడం జరిగింది. సో సైనింగ్ ఆఫ్ టుడే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.